ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఏడవ స్కంధం చివరి అధ్యాయానికి వచ్చేస్తున్నాము. చివరి అధ్యాయం వచ్చేసి మనకి నాగరిక మనుషులకు ఉపదేశములు. నాగరిక మనుషులు అంటే నాగరికులు అంటే ఎవరు? ప్రెజెంట్ ఉన్న వాళ్ళు, మాతాజీ ప్రెజెంట్ ఉన్న వాళ్ళు ప్రభుజీ, పట్టణాల్లో ఉండే జిల్లాలో ఉండే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చదువుకున్న ప్రభుజీ. వాళ్ళు. ఓకే, ప్రత్యేకించి చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కదా, అది భౌతిక నాలెడ్జ్. మాయతో అపహరింపబడినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం మనం. సో అలాంటి మాయాపహరిత జ్ఞానులకి ఇక్కడ ఇస్తున్నటువంటి ఉపదేశాలు ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, గౌరీమాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరి కృష్ణ. సమ్మరీ చదవండి, తర్వాత క్లాస్ తర్వాత స్టార్ట్. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. నాగరిక మనుషులకు ఉపదేశములు. ఈ 15వ అధ్యాయం యొక్క సారాంశం ఇట్లున్నది. సంగమనందు బ్రాహ్మణుని ప్రాధాన్యమును నారదముని కడిచిన అధ్యాయమును వివరించెను. ఇక ప్రస్తుత అధ్యాయమును అతడు వివిధ బ్రాహ్మణ తరగతులలో గల భేదమును తెలియజేయగలడు. బ్రాహ్మణుల్లో కొందరు గృహస్థులుగానందురు. వారు దాదాపు సకామ కర్మలను లేదా సాంఘిక పరిస్థితులను మెరుగుపరచుకున్నటకి అనురక్తులయ్యిందురు. కాని వారికన్నను ఉన్నతులైన బ్రాహ్మణులు తపోనిష్టలయడ ఆకర్షితులయ్యుండి గృహస్థ జీవనమును విరమించియుందురు. వారే వానప్రస్థులు. బ్రాహ్మణులు ఇతర తరగతి వారు వేదాధ్యయములందు వేద సారమును ఇతరులకు బోధించుటయందు మిగులు అభిరుచిని కలిగియుందురు. అట్టి బ్రాహ్మణులు బ్రాహ్మణాచారులని బ్రహ్మచారులని పిలవబడుదురు. ఇంకనూ కొందరు బ్రాహ్మణులు వివిధ రకములకు యోగుల యోగమునందు ముఖ్యముగా భక్తి యోగము జ్ఞానయోగములందు అభిరుచిని కలిగియుందురు. వారే సన్యాసులు. గృహస్థులకు సంబంధించినంత వరకు వారు శాస్త్రచోదిత కర్మలలో ముఖ్యముగా పితృలకు శ్రాద్ధ కర్మలను నిర్వహించుట మరియు అట్టి క్రతువులలో నియుక్తులైన బ్రాహ్మణులకు దానమిచ్చుట వంటి వానిలో నెలకొందురు. దానము సాధారణముగా సన్యాసులకే ఇవ్వబడును. అట్టి సన్యాసులు లభ్యము కానప్పుడు సకామ కర్మలలో నెలకొనిన గృహస్థ బ్రాహ్మణునకు దానం ఇవ్వబడును. ఓకే, ఒక పితృలకు నిమిషం మదర్. సో బేసికల్ గా ఈ అధ్యాయంలో ఇంతకు ముందు వరకు కూడా మనకి వివిధ వర్ణాల గురించి, వివిధ ఆశ్రమాల గురించి వివరిస్తూ వచ్చారు. ఇందులో ఒక గృహస్థ బ్రాహ్మణుడు అయితే, లేకపోతే బ్రాహ్మణులు ఉండేటువంటి రకాలు ఏంటి? సో అయితే ఈ బ్రాహ్మణులు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఏ ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వానప్రస్థం ఎవరు చేస్తున్నారు, సన్యాసం ఎవరిలో ఉన్నారు, గృహస్థుడిగా ఎవరు ఉన్నారు, బ్రహ్మచారిగా ఎవరు ఉన్నారు, ఈ బ్రాహ్మణుల యొక్క ధర్మాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏ గృహస్థుడైనా సరే దానం అనేటువంటిది ఇవ్వాలి. ఆ దానం అనేటువంటిది ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సత్వగుణయుతమైనటువంటి దానం అయి ఉండాలి అని చెప్తున్నారు. సత్వగుణయుతమైనటువంటి దానం అయి ఉండాలి అనంటే, దానం పుచ్చుకునేటువంటి వాడికి అర్హత ఉండాలి. ప్రత్యేకించి దానం అనేటువంటిది ఒక బ్రాహ్మణుడికి కానీ ఒక సన్యాసికి కానీ ఇవ్వాలి. బ్రాహ్మణుడికో సన్యాసికో కాకుండా మన ఇష్టం వచ్చిన వాళ్ళకి దానం ఇచ్చేసాను అని అంటే అలాంటి దానం అనేటువంటిది సత్వగుణయుతమైనటువంటి దానం అవ్వదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దానం అనేటువంటిది సన్యాసికి ఇవ్వాలి. ఒకవేళ మీకు సన్యాసి దొరకకపోతే గృహస్థ బ్రాహ్మణుడికైనా ఇవ్వచ్చు అది చెప్తుంది ఇక్కడ. ఓకే, రైట్, చాలా. హరే కృష్ణ ప్రభు. పితృలకు శ్రాద్ధ కర్మను నిర్వహించుటకు మనుషుడు విస్తృతము ఏర్పాట్లు చేయరాదు. భగవత ప్రసాదమును అనగా తొలుత కృష్ణునకు శ్రీకృష్ణునకు అర్పింపబడిన ఆహారము పితృలకు బంధువులకు వసుకుటియ శ్రాద్ధమునకు నిర్వహించుటకు ఉత్తమ విధానము. అది ఉత్తమ శ్రాద్ధ కర్మ కాగలదు. శ్రాద్ధ కర్మలలో మాంసాహారమును అర్పించుట లేదా మాంసభక్షణము తగదు. దానికి అనవసరముగు జంతువధను చేయరాదు. సంగమనందలి
నిమ్న తరగతుల వారు జంతు బలులను నిర్వహింపగోరుదురు, కాని జ్ఞానవంతులకు వారు అట్టి అనవసరము హింసను విడనాడవలెను. ఓకే, ఇక్కడ బ్రాహ్మణులు ఇంకొక విషయాన్ని, ఒక నిమిషం మాతాజీ, ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవండి. ఓకే, ఇక్కడ ఇంకొక ఓకే ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మనము పితృదేవతలకి పిండాలు పెడతాం. పితృదేవతలకు పిండాలు పెట్టేటువంటి విషయంలో మనకి ఎలా చేయాలి అనేటువంటి విషయంలో మనకి కొన్ని కొన్ని సార్లు అర్థం కాదు. కొన్ని కొన్ని సార్లు మనకి మామూలుగా ఉండేటువంటి బ్రాహ్మణులు, మన ఊర్లో అవైలబుల్ ఉండేటువంటి బ్రాహ్మణులు ఏంటంటే స్మార్థ బ్రాహ్మణులు. ఈ స్మార్థ బ్రాహ్మణులు ఏం చేస్తారు అని అంటే, పిండం పెట్టడమే హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్తారు. పిండం పెట్టడానికి మించినటువంటి ఇంకొక కర్మ ఇంకోటి ఉండదు అని చెప్తారు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఒకవేళ పిండం పెట్టడము, రెండవది భక్తి, ఈ రెండిట్లో ఏది ప్రయారిటీ అని అడిగితే భక్తి ప్రయారిటీ అని చెప్తున్నారు. భక్తి అంటే ఏంటి? భగవంతుడి నామస్మరణ, భగవంతుడికి ప్రసాదాన్ని ఆఫర్ చేయటం. ఈ రెండు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి ప్రయారిటీ కర్మ. పిండం పెట్టడం ఆపి అయినా సరే మనము భగవంతుడికి పెట్టాలి అని చెప్తున్నారు. ఎందుకు అలా చేయాలి అని అంటే, మనకి ఏం చెప్పారు, పితృదేవతలను పూజించకుండా నువ్వు నరకాలకు వెళ్తావు అని మనకి స్మార్థ బ్రాహ్మణులు చెప్తారు. ఎలాంటి వాళ్ళు పితృదేవతలు పూజించకపోతే నరకాలకు వెళ్తారు అని అంటే, కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తులు, భౌతికంగా నియుక్తమైనటువంటి వ్యక్తులు, భక్తిలో లేనటువంటి వ్యక్తులు ఒకవేళ పితృదేవతలను పూజించకపోతే నరకానికి వెళ్తారు. అది నిజమే. కనీసంగా వాళ్ళు పితృదేవతలను పూజిస్తే ఏమైనా స్వర్గానికి వెళ్తారా? పితృదేవతలను పూజిస్తే వాళ్ళు ఏమైనా మోక్షాన్ని పొందుతారా అంటే, పొందరు. పితృదేవతలను పూజించినటువంటి వాడు మోక్షాన్ని పొందాడు అనేటువంటి ఉదాహరణలే లేవు శాస్త్రం. ఓకే, పితృదేవతలను పూజించిన వాడు ఎక్కడికి వెళ్తాడండి? పితృదేవతల లోకానికి వెళ్తాడు అంతే. అంటే ఎక్కడుంటారు పితృదేవతలు? ఏ లోకంలో ఉంటారు పితృదేవతలు? పితృలోకాల్లో ప్రభుత్వం పితృలోకాలు, అవి సుమారుగా నరకలోకానికి దగ్గరలో ఉంటాయి పితృలోకాలు. ఓకే, అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళడం కోసం మనం చేయాలి ఇలాంటివన్నీ. ఓకే, కృష్ణుడు డైరెక్ట్ చెప్పేశాడు, పితృదేవతలను పూజించిన వాళ్ళు వారి లోకాలకి వెళ్తారు, దేవతలను పూజించిన వాళ్ళు దేవతాలోకాలకి వెళ్తారు, లేకపోతే భూత ప్రేతాలను పూజించినటువంటి వాళ్ళకి భూత ప్రేతాల లోకానికి వెళ్తారు, నన్ను పూజిస్తే నా లోకానికి వస్తారు అనే కృష్ణుడు చెప్పేశాడు. కాబట్టి మనం పూజించాల్సినటువంటిది భగవంతుడి పూజ అంతేకాని, పితృదేవతల పూజ అనేటువంటిది భగవంతుడి పూజ కంటే ఉత్తమమైనది అనేటువంటి భావనలో చెప్పేటువంటి బ్రాహ్మణులు ప్రస్తుత లోకంలో, ప్రస్తుత కాలంలో ఉన్నారు. అది అంత ఇంపార్టెంట్ కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ అలాగే పితృదేవతలకు పూజించకూడదని కాదు, పూజించాలి. కానీ ప్రయారిటీ వచ్చినప్పుడు భగవద్భక్త లేకపోతే పితృపిండాల అనేటువంటి ప్రయారిటీ వచ్చినప్పుడు భక్తికి హై ప్రయారిటీ. ఓకే, అందుకని మనము, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నప్పుడు, ఏకాదశి రోజు భక్తి చేయాలి, ఏకాదశి రోజు పిండాలు పెట్టకూడదు, ఏకాదశి రోజు భక్తి చేయాలి. ఎందుకంటే ఏకాదశి అనేదే భక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, మన భక్తి 10 రెట్లు పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ రోజు మనం భక్తి చేయకుండా పిండాలు పెట్టామనుకోండి, కర్మకాండలో ఉన్నట్టు, కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికీ ముక్తిని పొందలేడు. ఓకే, ముక్తి అనేటువంటిది గమ్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి కర్మకాండలో నియుక్తం అవ్వకూడదు. పితృపిండాలకు ఒక్కరోజు లేటుగా పిండం పెట్టినంత మాత్రం వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. పితృదేవతలే మన మీద అలగరు, భగవంతుడు కూడా మన మీద ఏమి కోపం చూపించరు. ఓకే, కాబట్టి భగవంతుడు ఇంకా సంతోషిస్తారు. ఇంకొకటి, పితృపిండాలు పెట్టడము అంటేనే భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని పెట్టడం. ఓకే, భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని పితృపిండాలుగా పెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. ఒకవేళ పెట్టినా దాన్ని పితృపిండం పెట్టినము అనడానికే లేదు, దాన్ని లెక్కేయరు. దాన్ని మన ఏదో శాస్త్రం కోసమో, లేకపోతే ఏదో మన తృప్తి కోసమో, లేకపోతే మన ఆనందం కోసమో మనం పెట్టాము అని చెప్పుకోవడం కోసమో పెట్టడమే తప్ప, భగవంతుడికి ప్రసాదంగా అర్పించినది ఏది కూడా పితృపిండం అవ్వదు. ఓకే, అంటే పితృపిండం పెట్టడం అంటే మనం ఏదో డైరెక్ట్గా మన పితృదేవతలకు ఆఫర్ చేయడం కాదు, ముందు దేవుడికి ఆఫర్ చేసి దాన్ని తీసుకెళ్లి పితృదేవతలకు పెట్టాలి. అప్పుడు వాళ్ళకి ముక్తి అనేటువంటిది లభిస్తుంది. వాళ్ళు ప్రేతాత్మల్లా ఉంటే వాళ్ళకి శరీరాలు వస్తాయి అంతే తప్ప, నువ్వు పాపాన్ని తినిపిస్తే వాళ్ళకి ఎలా శరీరం ఎలా వస్తుంది? భగవంతుడికి అర్పించకుండా తినేది ఏదైనా సరే పాపమే. మరి అలాంటప్పుడు మనం భగవంతుడికి అర్పించకుండా పితృదేవతలకు పెడితే వాళ్ళు పాపం తింటున్నట్టు. పాపం తిన్న వాళ్ళకి పాపలోకాలకు వెళ్తారా, లేకపోతే తిరిగి మానవ శరీరం పొంది మళ్ళీ భూమి మీదకి వస్తారా? సో పాపం తిన్నటువంటి వాళ్ళు తిరిగి భూమి మీదకి రారు. కాబట్టి పితృపిండాలు పెట్టడానికి చిన్న ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నాయో మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటివి, మనం అవి అర్థం చేసుకొని ముందు భగవంతుడికి ఆఫర్ చేయాలి. భగవంతుడికి ఆఫర్ చేయాలంటే
ఏకాదశి రోజు భగవంతుడికి ఆఫర్ చేసింది ఏ డివోటి తినరు, ఏ భక్తుడు తినరు, ఏకాదశి రోజు ఏ భక్తుడు కూడా ప్రసాదం తీసుకోడు. అలాంటి ఉపవాసం ఉండేటువంటి భక్తులకి నువ్వు భగవంతుడికి ఆఫర్ చేసి పెట్టినా తినరు, ఆ రోజు మాత్రం ఆగుతారు. మరి అలాంటప్పుడు మరి పితృపిండాలు సక్సెస్ ఎలా అవుతాయి? ఏకాదశి రోజు పెట్టినప్పుడు సక్సెస్ అవుతుంది. అంటే మనం ఏదో మూర్ఖంగా మనం భగవద్భక్తి కంటే పితృపిండాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనం చేస్తున్నటువంటి కర్మలు, అది శాస్త్రోక్తమైనటువంటి కర్మ కాదు. దానివల్ల మనకి ఎలాంటి పితృపిండాలు పెట్టిన లాభము రాదు, భక్తిలో రావాల్సినటువంటి లాభము రాదు, రెండూ రాకుండగా మనం నరకాలకు వెళ్తాం. మనకి ఇందాక బ్రహ్మవైవర్తన పురాణంలో చెప్పినట్లు ఏకాదశి రోజు పిండం పెట్టినటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు, పెట్టించిన వాళ్ళు నరకానికి వెళ్తారు, ఎవరి కోసం పెట్టామో వాళ్ళు నరకానికి వెళ్తారు, ముగ్గురు నరకానికి వెళ్తారు. కాబట్టి అలాంటి పనులు మనము చేయకూడదు. శ్రాద్ధ కర్మలు చేసేటువంటి విషయంలో ఇంకొకటి, ఇంకొక నియమం, మాంసాహారాన్ని ఉపయోగించకూడదు. ఓకే, అది కూడా చాలా మంది శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు బలిస్తుంటారు, అలా బలి ఇవ్వడం కూడా తప్పు. ఇది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం. ఓకే, చదవండి. హరే కృష్ణ ప్రభు. బ్రాహ్మణులు విష్ణు ఆరాధనమనిడి తమ ధర్మమును తప్పక నిర్వహింపవలెను. ధర్మము నెరిగిన వారు విధర్మము, పరధర్మము, ధర్మభాసము, ఉపధర్మము, చలధర్మమనిడి 5 రకములకు అధర్మములను పూర్తిగా విడనాడవలెను. మనుజుడు తన స్థితికి తగినట్లుగా ధర్మ నిర్వహణము చేయవలెను. ప్రతి ఒక్కడూ ఒకే రకముకు ధర్మమునకు అంటిపెట్టుకొనవలెనని లేనేలేదు. సాధారణ నియమం ఏమనగా, దరిద్రుడు ఆర్థిక వికాసమునకై అనవసరముగా యత్నించరాదు. అతడు అట్టి ప్రయత్నములను మాని భక్తియుత సేవలో నియుక్తుడవుట పరమ మంగళకరము. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సు రకమైనటువంటి ధర్మం ఉంటుంది, వాళ్ళ వాళ్ళ శక్తి కొలది. ఓకే, మామూలుగా చూస్తే మనం ఏది చేయగలమో అది మనం చేయాలి. జనరల్ గా చూస్తే మనం కొన్ని కర్మలకి అనుగుణంగా మనకు ఒక రకమైనటువంటి జీవితం అనేటువంటిది ఇవ్వబడింది, దాన్ని మనం మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన మారదు. కాబట్టి మన ధర్మం ఏమిటో మనం తెలుసుకోవాలి, మన కర్మలని మనం తగ్గించుకొని మనము పురోగతి చెందడానికి ఏం చేయాలి అంటే భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించాలి. అది నిజమైనటువంటి ధర్మం, ప్రతి జీవికి ఉన్నటువంటి ధర్మం, అదే పరోధర్మము. అంతే తప్ప మన ధర్మం అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఒక్కొక్క వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. మన వర్ణం ఏమిటో మనం తెలుసుకొని మన వర్ణానికి సంబంధించినటువంటి ధర్మాన్ని మనం పూర్తి చేయటం అనేటువంటిది సరి అయినటువంటిది, అది స్వధర్మము. స్వధర్మము చేసేటప్పుడు తప్పులు చేసినా దానివల్ల మనకి పాపం రాదు. అదే పరధర్మం చేసేటప్పుడు ఎంత కరెక్ట్ గా చేసినా కానీ దానివల్ల మనకు వచ్చేటువంటి లాభము లేదు. కాబట్టి స్వధర్మం చేయడంలో చాలా చాలా ఉత్తమం. స్వధర్మం చేయడం వల్ల మనము ఆధ్యాత్మికంగా పురోగమించగలము. ఓకే, చదవండి. మనస్సు సంతృప్తి చెందనివాడు పతనము చెందగలడు. కనుక మనుజుడు కామము, క్రోధము, లోభము, భయము, శోకము, భ్రమ, దిగులు, గామ్య విషయములపై అనవసరమగు మాటలు, హింస, సంసారమందలి 4 క్లేశములు, త్రిగుణములను తప్పక జయింపవలెను. మానవ లక్ష్య జన్మ లక్ష్యమదియే. శ్రీకృష్ణుడితో సమానుడే అయినట్టి గురుదేవుని యందు శ్రద్ధ లేనివాడు శాస్త్ర పఠనం వలన ఎటువంటి లాభమును బడియజాలడు. గురుదేవుని కుటుంబ సభ్యులు అతనిని సామాన్య మానవుడే అని తలచినను మనుజుడు అట్లెన్నడును తలంపరాదు. కృష్ణ భక్తిలో పురోగమించుటకు తోడ్పడినప్పుడే ధాన్యము, తపస్సు వంటివి లాభప్రదములు కాగలవు. లేనిచావు కేవలము వృధా, కాలవ్యయము, శ్రమ మాత్రములు అగును. భక్తులు కానివారికి అట్టి తపోధాన్యాదులు పతనమును కలిగించగలవు. ఓకే, సో ఇంకొక విషయం ఏమిటి అని అంటే మనందరికి నాగరిక జనులకి ఇస్తున్నటువంటి ఉపదేశాలు. ఇంకొకటి, సంతృప్తి అనేటువంటిది ఇంపార్టెంట్. మనసులో సంతృప్తి అనేటువంటిది భావన ఒకటి ఉండాలి. లేదు అని అంటే హరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని పతనం చేసేలా చేస్తాయి. వీటన్నిటిని కూడా జయించాలి. వీటన్నిటిని జయించకుండా మనం ఆధ్యాత్మికంగా పురోగమించటము అనేటువంటిది సాధ్యము కాదు. కాబట్టి వీటన్నిటిని ఎప్పుడు జయించడం, ఎప్పుడు జయించినట్లు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనము గురువుని ఆశ్రయించి శాస్త్రాలను అధ్యయనం చేస్తామో అప్పుడు మాత్రమే మనం వీటన్నిటిని జయించడానికి సాధ్యమవుతుంది. అప్పుడే మనం శాస్త్రాలను చదివితే మనకి అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. ఓకే, లేకపోతే గురువు లేకుండా నేను శాస్త్రాన్ని చదువుతాను, గురువు లేకుండా నేను భాగవతాన్ని చదువుతాను, గురువు లేకుండా నేను భగవద్గీత చదివిస్తాను అని అంటే మనం చదివినా కానీ దానివల్ల మనకి ఎలాంటి లాభము ఉండదు. చాలా మంది ఉన్నారు
నేను మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో నాకు కలుస్తున్న రోజు రోజువారీ నాకు కలిసేటువంటి వాళ్ళలో కూడా నేను భగవద్గీత రోజు చదువుతానండి అని చెప్తారు. కానీ భగవద్గీతలో ఉన్నట్లు ఒక్క విషయం కూడా అర్థం కాదు, భగవద్గీతలో చెప్పబడినటువంటి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళ జీవితంలో ఆచరించాలి అని కూడా తెలియదు, ఎలా ఆచరించాలో కూడా తెలియదు. అందుకనే గురువు ద్వారా విద్యను నేర్చుకోవడము అనేటువంటిది చాలా ఉత్తమము. గురువుకి ప్రాధాన్యం ఇవ్వాలి. గురువు చెప్పినటువంటి పనిని మనం తూచా తప్పకుండా చేయాలి. గురువు చెప్పింది మనకు నచ్చకపోయినా మనం అదే చేయాలి. మనము గురువుకి చాలా క్లోజ్ గా ఉంటాం. ఒక్కొక్కసారి గురువు మన ఫ్యామిలీ మెంబరే కావచ్చు, లేకపోతే గురువు ఒక్కొక్కసారి మన నైబరే కావచ్చు, గురువు మనం ప్రతిరోజు కలిసేటువంటి వ్యక్తి అయినా కావచ్చు, లేకపోతే గురువుతో కలిసి మనం తీర్థయాత్రలకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, అలా మనం వెళ్ళినప్పుడు గురువుని చాలా క్లోజ్ గా చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే గురువును కూడా మనం సామాన్యమైనటువంటి వ్యక్తిగానే భావిస్తాం. నాలాంటి వాడే ఈయన కూడా, నాకు తుమ్ములు వస్తున్నాయి ఆయనకి తుమ్ములు వస్తున్నాయి, నాకు జలుబు వస్తుంది ఆయనకి జలుబు వస్తుంది, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి ప్రాబ్లం ఉన్నాయి, నేను నా ఫ్యామిలీలో నా మెంబర్స్తో కలిసి నేను ఉన్నాను, ఆయన ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉన్నాడు, నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో మనస్పర్ధలు అనేవి వస్తూనే ఉన్నాయి, ఆయనకి కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో మనస్పర్ధలు వస్తున్నాయి, కాబట్టి ఈయన కూడా నాలాంటి వాడే అనేటువంటి భావనలో మనం ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండగా, ఆయన ఒక భగవంతుడితో సమానంగా చూడకుండగా ఉండడం అనేటువంటిది కూడా గురువు పట్ల మనం చేస్తున్నటువంటి అపరాధమే. అలా చేసినా కానీ మనకి శాస్త్ర అధ్యయనంలో మనం ఎలాంటి పురోగతి సాధించలేము, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించలేము. గురువు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గురువుని వాళ్ళతోటి వాడిగానే చూడవచ్చు. వాళ్ళకున్నటువంటి చనువుతో వాళ్ళు గురువుని గౌరవించకపోవచ్చు. అలాని వాళ్ళతో వాళ్ళకి దగ్గరగా చూసినటువంటి మనము, అరే గురువు యొక్క భార్య గురువుతోటి ఇలా మాట్లాడుతుంది కాబట్టి గురువు సామాన్యుడే, గురువుకి మనం గౌరవించాల్సిన అవసరం లేదు అనేటువంటి భావనలో మనం ఉండకూడదు. సో గురువుని మనము ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, గురువుకి మనం సేవ చేయాలి. మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్పారు, గురువు నుంచి మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేటువంటి విధానాన్ని చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ. ప్రణిపాత అంటే సేవ చేయాలి, సేవ చేసి ప్రశ్నలు వేస్తే ఆ తరువాత ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం వినాలి, అప్పుడు మనకి ఆ జ్ఞానం యొక్క ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది. కాబట్టి గురువు ఆజ్ఞకి మించినటువంటిది ఇక వేరే ఏది కూడా ప్రాథమికమైనటువంటి విషయం కాదు. మనకి గురువు ఆజ్ఞ అనేటువంటిది ఒక్కసారి మనకు దొరికిందంటే అది అదృష్టం. అలాంటి అదృష్టం ఎవరికి దొరకదు. గురువు జనరల్ గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, ఎవరికైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అని అంటే అది మన అదృష్టం. అలాంటి అదృష్టాన్ని మనం కోల్పోకూడదు. బై ఛాన్స్ మనం ఎవరినైతే గురువుగా భావిస్తున్నామో అలాంటి గురువు మనకి ఏదైనా సర్వీస్ ఇచ్చినా, మనకి ఏదైనా సేవ ఇచ్చినా, మనకేమన్నా పనులు చెప్పినా కానీ అలాంటి పనులని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. మన లైఫ్లో అన్నిటికంటే కూడా హైయెస్ట్ ప్రయారిటీ ఆ పనికే ఇవ్వాలి. అప్పుడు మనము గురువు ద్వారా పొందాల్సినటువంటి లాభాన్ని మొత్తం కూడా పొందినట్లు అవుతుంది. లేదు అలా చెయ్యలేదు, గురువు అవసరం లేదు, నేను గురువు లేకుండానే ఆధ్యాత్మికంగా పురోగమించగలను అనుకుంటే మనం చేసేటువంటి ప్రతి శ్రమ కూడా వృధానే. అలాంటి శ్రమ వల్ల కాల వ్యయమే తప్ప మనకి ఎలాంటి లాభము రాదు. ఓకే, చదువు. గృహస్థుడు ఇంద్రియ జయమునకు యత్నించినను బంధు సాంగత్యమునకు బలి అయి పతనము చెందును. కనుక ప్రతి గృహస్థుడు అత్యంత సావధానుడై ఉండవలెను. కనుక అతడు వానప్రస్థుడు లేదా సన్యాసి అయి ఏకాంతమున జీవించుచు భిక్షాటనము వలన లభించిన ఆహారంతో సంతృప్తి చెందవలెను. ప్రణవమును లేదా హరికృష్ణ మహామంత్రమును జపించుచు అతడు తనయందే దివ్యానందమును అనుభూత మనర్చు కొనవలెను. సన్యాసమును తీసుకున్న పిదప తిరిగి గృహస్థ జీవనమునకు మరులువాడు వాంతాసి అనబడును. అనగా కక్కిన ఆహారమును తినువాడని భావము. అట్టివాడు లజ్జాహీనుడు గృహస్థుడు అనుష్ఠాన కర్మలను విడివరాదు. సన్యాసి అయిన వాడు సంగములో జీవింపరాదు. సన్యాసి ఇంద్రియములచే కలత చెందినచో రజస్తమోగుణ ప్రభావితుడై మోసకారియే ఎగును. మనుజుడు సత్వగుణ పాత్రను పోషించుచు పరోపకార పరక్షేమ కార్యములను ఆరంభించినచో అవి భక్తియోగ పదమున అడ్డంకులు కాగలవు. ఓకే, గృహస్థుడు ఇంకొక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా పురోగమించకుండగా గృహస్థుడు గృహస్థ జీవనాన్ని గడపటము అనేటువంటిది ఒక పాప జీవనమే. ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మికంగా లేకుండగా గృహస్థ జీవనంలోనే తన శరీరాన్ని వదిలేశాడో అలాంటి వ్యక్తి పాపజీవి. అలాంటి వ్యక్తికి సరైనటువంటి జన్మ రాదు మళ్ళీ నెక్స్ట్.
ఉత్తమ జన్మ అనేటువంటిది రాదు. మరి అంత పాపం చేసి కనీసంగా మనం భగవంతుడికి ఆఫర్ చేసి తినాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకోకుండానే జీవితాన్ని త్యజించేసేయటము అని అంటే అంతకంటే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇంకోటి. అయితే ఈ ఈ ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భగవంతుడికి ఆఫర్ చేసిందే తినాలి అని అంటే అన్నిసార్లు మనకి అంత సాధ్యం కాకపోవచ్చు. ఇంద్రియాలని మనము ఆ విధంగా మనం అలవాటు చేయాలి. భగవంతుడికి ఆఫర్ చేయనటువంటిది ఏది తిన్నా కానీ మనకు రుచి అనిపించకూడదు. అరే ఇందులో ఎంత రుచిదైనా సరే మనం తిన్నా కానీ దానివల్ల మనకు ఆనందం రాకూడదు. ఎప్పుడైతే మనము భగవంతుడికి ఆఫర్ చేసినటువంటి ప్రసాదాన్ని తింటామో అప్పుడు మాత్రమే అది మనకి పంచభక్ష పర్వాణం లాగా అనిపించాలి. అలా మనం మన ఇంద్రియాలని ట్రైన్ చేయాలి. అయితే ఇలా ట్రైన్ చేసేటువంటి క్రమంలో మనకి అనేక సందర్భాల్లో మనం ఇలానే ఉన్నప్పటికీ మన బంధువుల వలన, మన మిత్రుల వలన ఇలాంటి వాటికి ఆటంకం కలిగేటువంటి అవకాశం. అప్పుడు పర్వాలేదులే వచ్చేసాయి మనం హోటల్కి వెళ్ళి తిందాం, పర్వాలేదు వచ్చేసాయి మనం ఈరోజు ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఒక ప్రేరేపించేటువంటి వ్యక్తులు కూడా మన జీవితంలో ఉంటారు. ఆ విధంగా కూడా మనం పతనం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలా కూడా మనం పతనం చెందకుండా ఉండాలి. మన ఇంద్రియాలని మన అదుపులో ఉంచుకోవాలి. భక్తియుతమైనటువంటి జీవితాన్ని గృహస్థుడిగా గడపాలి అని అంటే మన నోట్లో మంత్రం అనేటువంటిది ఎప్పుడు ఉండాలి. సో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికీ పతనం చెందేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒక గృహస్థుడైనటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క నామ జపము అనేటువంటిది వదిలిపెట్టకూడదు. ఓకే, అందుకని మనం ఎన్ని రౌండ్స్ అయితే మనము ప్రామిస్ చేసామో, ఎన్ని రౌండ్స్ అయితే మనం శిక్షా ప్రోగ్రాంలో తీసుకున్నామో, కమిట్మెంట్ ఇచ్చామో, అన్ని రౌండ్స్ మాత్రం మనం కంపల్సరీగా చేస్తూ అంతకంటే ఎక్కువ వీలైనా కానీ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేయడం వలన మనము భక్తిలో పతనం చెందేటువంటి అవకాశమే లేదు. ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాము. ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండి మనం ఎవరు చెప్పినా కానీ భగవంతుని మీద శ్రద్ధ అనేటువంటిది ఏ మాత్రము తగ్గకుండా ఉండాలి అని అంటే నామ జపం మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది. కాబట్టి ఎలాంటి అడ్డంకులు రాకుండా భక్తి యోగంలో ఉండడానికి ఏ విధంగా మనం మన యొక్క సాధన చెయ్యాలి అనేటువంటిది మనము ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. హరే కృష్ణ ప్రభు. భక్తి యోగమును పురోగమించుటకు గురువజ్ఞులకు కట్టుబడి ఉండేటి శ్రేష్టమగు పద్ధతి ఎలయనా, గురుదేవుని నిర్దేశమునన్నే ఎవడైనను ఇంద్రియములను జయించగలడు. మనిషి పూర్తిగా కృష్ణ భక్తి రసభావితుడు కానిదే పతనమునకు ఎంతేని అవకాశము కలదు. అనుష్ఠానములందు ఇతర సకామ కర్మల యందును అనుక్షణము పెక్కు ప్రమాదములు పొంచి ఉన్న విషయము నిస్సందేహమైనదే. సకామ కర్మలు 12 భాగములుగా విభజింపబడినవి. కామ్యకర్మలు ధర్మపదమని పిలువబడును. అట్టి కామ్యకర్మ నిర్వహణముచే మనుజుడు జన్మ మృత్యు చక్రమును గ్రహింపవలసి వచ్చును. కాని అతడు మోక్షపదమును స్వీకరించినప్పుడు జన్మ మృత్యు చక్రము నుండి బయటపడును. ఆ మోక్షపదమే భగవద్గీత యందు అర్చనా మార్గమని వర్ణించబడినది. ఈ రెండు మార్గములను వేదములు పితృయానము మరియు దేవయానమని వర్ణించినవి. ఈ పితృదేవయానములను అనుసరించువాడు భౌతిక దేహమునందు ఉన్నప్పుడును మోహితుడు కాడు. ఇంద్రియములపై నెమ్మది నెమ్మదిగా నియంత్రణను సాధించడి అద్వైత తత్వవేత్త వివిధ ఆశ్రమముల యొక్క లక్ష్యమును మోక్షమే అని తెలుసుకొనుచుకొనును. మనుజుడు శాస్త్రానుసారము జీవించి కర్మ నొరవేర్చవలెను. ఓకే, సో మనం ఒక్కడ గుర్తుంచుకోవాలి, మన యొక్క అంతిమ లక్ష్యం మోక్షం. ఈ లక్ష్యాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకొని మన యొక్క కర్మలను మనం చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి గృహస్థ జీవనంలో ఉండి కర్మలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వృత్తి ఉంది. మీరు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా మీరు ఎలా మీ యొక్క భౌతికమైనటువంటి జీవనాన్ని మీరు కొనసాగించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా పర్వాలేదు, కానీ మీ లక్ష్యము మోక్షము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడైతే మన లక్ష్యాన్ని మర్చిపోయి మనం కర్మలు చేస్తామో అప్పుడు మనం పతనం చెందే అవకాశం ఉంది. తిరిగి మళ్ళీ మనం జన్మ మృత్యు అనేటువంటి పడేటువంటి అవకాశం ఉంది. ఒక శుద్ధ భక్తుడు అయినటువంటి వాడు జనరల్గా మోక్షాన్ని కూడా కోరుకోడు అని జనరల్గా మనం భాగవతంలో చదువుతున్నటువంటి విషయం. కానీ మనకి శ్రీ ప్రభుపాదుల వారు మోక్షాన్ని కోరుకోవద్దు అని చెప్పలేదు, డైరెక్ట్గా చెప్పారు బ్యాక్ టు గాడ్ హెడ్ అని. అదే మనకి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఒక్కటే ఏమిటి అని అంటే, మీ అందరూ తిరిగి ఆధ్యాత్మిక లోకంలో కృష్ణధామానికి గోలోక వృందావనానికి వెళ్ళడమే మీ యొక్క లక్ష్యము అని చెప్పారు. కాబట్టి భక్తుడు
మోక్షాన్ని కూడా కోరుకోడు కదా అని చెప్పేసి మనం కూడా మోక్షాన్ని కోరుకోకూడదు అని అనుకుంటే మాత్రం మనం ప్రభుపాదుల వారు చెప్పినటువంటి నియమాలని పాటించినట్లు కాదు, ప్రభుపాదుల వారు కోరుకున్నట్లుగా మనం ఉన్నట్లు కాదు. ప్రభుపాదుల వారు డైరెక్ట్ గా చెప్పేశారు మీరు సేవ చేయాలి, ఓకే, మోక్షానికంటే సేవ ఇంపార్టెంట్, ఓకే, కానీ ఆ సేవ భగవంతుడి యొక్క లోకంలో చేయండి, భగవంతుడికి పార్షదులుగా చేయండి. అప్పుడు అది ప్రభుపాదులు మనల్ని కోరు మనల్ని కోరుకుంటున్న మనల్ నుంచి కోరుకుంటున్నటువంటి విషయం. కాబట్టి మనం అందరం కూడా సాధన అనేటువంటిది చేయాలి. ఆ సాధన కూడా గురువు యొక్క ఆధ్వర్యంలో చేయాలి. మీ గురువు యొక్క ఆధ్వర్యంలో చేసినటువంటి సేవని భగవంతుడు గుర్తిస్తాడు. గురువు ఆధ్వర్యంలో కనుక సేవ చేయకపోతే ఎప్పుడైనా సరే మనం పతనం చెందేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు చాంటింగ్ చేస్తాం, రేపు చాంటింగ్ చేయం, ఎందుకు? మనల్ని అడిగేవాళ్ళు ఎవరున్నారు? మనకి మనం ఎవరికి సమాధానం చెప్పాలి? చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. కమిట్మెంట్ అనేటువంటిది ఉండదు. అదే ఒకవేళ మీరు గురువుకి కమిట్మెంట్ ఇచ్చి గురువు యొక్క ఆధ్వర్యంలో కనుక మీరు భక్తియుత సేవలను చేస్తున్నారు అని అంటే ఆటోమేటిక్ గా గురువు మిమ్మల్ని ఒక్కొక్కసారి ప్రశ్నిస్తాడు, ఈరోజు 16 రౌండ్లు చేశారా అని అడుగుతారు, లేకపోతే ఈరోజు మీ సాధన ఎలా ఉంది అని అడుగుతారు. అప్పుడు మనం అబద్ధం ఆడకూడదు, ఎందుకంటే గురువు నియమించినటువంటి నియమ నిబంధనలను మనం పాటిస్తూ మనం యొక్క ఆధ్యాత్మిక పురోగతిని పొందటము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన సాధన అనేటువంటిది ఎప్పటికీ తగ్గదు, మన సాధనలో ఎప్పుడు మనం పడిపోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి గురువుని పొందటము అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక గృహస్థుడైనటువంటి వ్యక్తి అయినా సరే తను ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండాలి అని అంటే గురువు మాధ్యమం ద్వారా గురువు యొక్క సలహా మేరకి మన ఆధ్యాత్మిక సాధన చేయటము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఒకవేళ సాధన చేయకపోతే మనం పతనం చెందుతాము. రెండవది, ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక అద్వైతవాది అయినా సరే, అద్వైతవాది అంటే ఎవరు? అద్వైతవాది అంటే ఆత్మ పరమాత్మను నేను దేవుడు అందరూ ఒకటే అని చెప్పేవాడు కదా. అలాంటి వ్యక్తి అయినా సరే ఇలాంటి నియమ నిబంధనలు పాటిస్తే వాడు కూడా ద్వైతవాదిగా మారిపోయి ఆయన కూడా భక్తిలో పురోగమించి ఆయన కూడా గురువుని పొంది ఆయన కూడా సరి అయినటువంటి గురువుని పొంది, కాకపోతే ఒక జన్మ కాకపోతే 2 జన్మలు తర్వాత అయినా సరే మనము భక్తిలో పురోగమించి మోక్షాన్ని పొందేటువంటి అవకాశం అని చెప్తున్నారు. కాబట్టి అద్వైతవాదులు కూడా ఒక లెవెల్లో భక్తులే కావచ్చు, కానీ ఆ భక్తి మనల్ని మోక్షానికి తీసుకువెళ్ళేటువంటి భక్తి కాదు. మోక్షానికి తీసుకెళ్లేటువంటి భక్తి స్థాయికి అద్వైతవాది కూడా రావాలంటే ఈ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ భక్తిని కనుక సాధన చేస్తే స్లో స్లోగా పురోగమించి ద్వైతవాదిగా మారి స్లో స్లోగా ద్వైతుడైనటువంటి ఒక శుద్ధ భక్తుణ్ణి గురువుగా పొంది ఆ తర్వాత ఆయన కూడా మోక్షాన్ని పొందగలడు అని చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. వైదిక కర్మానుష్ఠాన పరుడు భక్తుడుగా నైనచో గృహస్థుడయ్యును నిర్హేతుకుమగు కృపక కృష్ణ కరుణను పడియగలడు. భక్తుని లక్ష్యము భగవద్ధామమును చేరుటయే. అట్టివాడు కర్మానుష్ఠానము చేయనప్పటికీ భగవంతుని పరమ సంకల్పముచే ఆధ్యాత్మికముగా పురోగమించగలడు. మనుజుడు భక్తుల అనుగ్రహముచే ఆధ్యాత్మిక యందు నిజముగా సాఫల్యము చెందవచ్చును, లేదా భక్తులను అగౌరవించి ఆధ్యాత్మికత నుండి పతనము చెందవచ్చును. ఈ సందర్భమున నారదముని ఏ విధముగా తాను గంధర్వ లోకము నుండి పతనము చెంది శూద్ర కుటుంబమును జన్మించెనో, మహాత్ములకు బ్రాహ్మణులను సేవించి ఏ విధముగా బ్రహ్మ మానసపుత్రుడై తిరిగి తన దివ్య పదమును నెలకొననో వివరించెను. ఆ వృత్తాంతమును వివరించిన పిమ్మట అతడు పాండవులకు లభించిన కృష్ణుని దయను కొనియాడెను. ధర్మరాజు నారదుడు చెప్పిన విషయములను వినినంతట కృష్ణ ప్రేమతో విహ్వలుడయ్యను. అంతటి నారదుడు అతడి నుండి తన నిలయమునకు పోయెను. ఆ విధముగా దక్షపుత్రికల యొక్క వంశములను సుఖదేవ గోస్వామి వర్ణించుటతో సప్తమ స్కందము పూర్తియగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనందరం కూడా సకామ కర్మలు చేయటంలో మునిగిపోయి ఉన్నాం. ఓకే, సకామ కర్మలు అంటే లాభాన్ని ఆశించి చేసేటువంటి కర్మలు. సో ఇలాంటి సకామ కర్మలు అంటే మోర్ ఆర్ లెస్ మనం ఎలా ఉన్నాము అంటే కర్మకాండలో ఉన్నట్టు. కర్మకాండలు ఆపేయాలి, మోక్షాన్ని సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కర్మకాండలు ఆపాలి, మోక్షాన్ని లక్ష్యంగా పెంచుకున్నటువంటి వ్యక్తి కర్మకాండలు జీరో చేయాలి లైఫ్లో. నేను కర్మకాండలు చేస్తాను మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాను అని అంటే మాత్రం సాధ్యం కాదు. ముందు కర్మకాండల్ని ఆపేయాలి, భక్తుడుగా మారాలి.
భక్తుడిగా మారకుండగా మోక్షము అనేటువంటిది అసాధ్యము. మనం ఎంత వైదిక కర్మానుష్ఠాన పరులమైనా సరే మనం భక్తులుగా మారకపోతే మనకి ముక్తి అనేటువంటిది రాదు. కాబట్టి మనం భక్తులుగా మారినప్పుడు మనకి కృష్ణుడి యొక్క కృప కూడా మన మీద ఉంటుంది. భగవంతుడి కృప లేకుండా మనం ఎవ్వరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించలేము. ఈరోజు మనం అందరం భాగవతం వినాలి అని అనుకున్నా కానీ దానికి భగవంతుడి యొక్క కృప అనేటువంటిది మనకు అవసరం. భగవంతుడు మన మీద కృప చూపించారు కాబట్టి మనం ఈరోజు అందరం కలిసి కూర్చొని భాగవతాన్ని వింటూ ఉన్నాం. మీరు చూడండి, భాగవతం వినడం కోసం యమధర్మరాజు కూడా తన యమలోకాన్ని వదిలేసి విదురుడిగా జన్మించాడు. భాగవతం విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి భాగవతం విన్నారు కదండి. ఎన్ని స్కందాలు విన్నాడు? కేవలం 2 స్కందాలు మాత్రమే విన్నాడు. 2 స్కందాల భాగవతం వినడం కోసం యమధర్మరాజు తన పదవిని వదిలేసి ఈ భౌతిక లోకంలో ఒక మనిషిగా, అది కూడా ఒక శూద్రుడికి శూద్రురాలి యొక్క పుత్రుడుగా జన్మించి భాగవతం విన్నాడు మైత్రేయుడు. మీరు చూడండి, మరి భాగవతం వినడము అని అంటే అంత ఈజీ ఏం కాదు. అంత కష్టమైనటువంటిది ప్రక్రియ భాగవతం వినేటువంటి అదృష్టం కలగడము అని అంటే. మనందరికీ ప్రభుపాదుల వారి దయ వల్ల భాగవతాన్ని ఎవరు కావాలంటే వాళ్ళు వినేటువంటి అవకాశాన్ని కలిగించారు. యమధర్మరాజే భాగవతం వినడం కోసం తన జన్మని ఒక జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ భాగవతం విని మళ్ళీ తిరిగి యమలోకానికి వెళ్ళిపోయారు విదురుడుగా. సో ఇలా చూస్తే అంటే భగవంతుడి యొక్క కరుణ ఉంటే మనకి ఏదైనా సరే సాధ్యమవుతుంది, భాగవతం వినేటదానికి కూడా సాధ్యమవుతుంది. కాబట్టి భగవంతుడి కరుణ మనకి మన మీద ఉండాలి అని అంటే ముందు మనము పట్టుదలతోటి చాలా స్ట్రాంగ్గా డిటర్మినేషన్ తోటి ఉండాలి. మనల్ని ఎవ్వరూ మార్చలేరు, కుటుంబ సభ్యులైనా మార్చలేరు, లేకపోతే మిత్రులైనా మార్చలేరు, శత్రువులైనా మార్చలేరు. నేను మాత్రం చాలా స్ట్రాంగ్గా నేను మాత్రం భాగవతం వినడము, లేకపోతే ఈ యొక్క జపం చేయడము, ఏదైతే భక్తిలో మనం చేయాల్సినటువంటి సాధన ఏదైతే ఉందో దీని నుంచి నేను వెనక్కి తిరుగుతాను అని అనుకోవడము అనేటువంటిది చేయకూడదు. ఎందుకంటే ఇది ఎంతో అదృష్టం ఉంటేనో, ఎంతో కృష్ణ కృప ఉంటేనో మనకది సాధ్యమవుతుంది. అంటే దీని అందరికీ కూడా మనకి భక్తుల యొక్క సాంగత్యము అనేటువంటిది చాలా అవసరము. భక్తుల సాంగత్యంలో భక్తుల అనుగ్రహంతోనే మనకి భగవంతుడి మీద శ్రద్ధ అనేటువంటిది వస్తుంది. భక్తిలో పురోగమించడానికి మొట్టమొదటి స్టెప్ ఏమిటి? మొట్టమొదటి స్టెప్ శ్రద్ధ, తర్వాత సాధు సంగం. అయితే అసలు శ్రద్ధ కంటే కూడా ఇంకొక స్టెప్ ముందు ఉండాలి. శ్రద్ధ కూడా మీకు ఎలా వస్తుంది? భక్తుల అనుగ్రహం ఉండాలి. మీకు భక్తుల సాంగత్యం ఉన్నంత మాత్రాన అందరు భక్తులు మిమ్మల్ని పిలిచి రా నీకు దేవుడి గురించి చెప్తాను, దేవుడి గురించి నీకు శ్రద్ధ వచ్చేలా నేను చేస్తాను అని అనరు. ఆ భక్తుడు మీ మీద కరుణను చూపిస్తే, ఆ భక్తుడు మీ మీద ఒక వరాన్ని కురిపించాలి అని అనుకుంటే అప్పుడు ఆ భక్తుడు మీకు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్పి భగవంతుడి మీద శ్రద్ధా స్థాయికి తీసుకువెళ్తాడు. అలా కాకపోతే మనం భక్తుడిని కలుస్తాము, విడిపోతాము. ఆ భక్తుడు మనకి ఇచ్చేటువంటి ఏ జ్ఞానము మనం తీసుకోము. చాలా మంది కలుస్తూ ఉంటారు కానీ ఆ భక్తుడి ద్వారా మనం పొందాల్సినటువంటి లాభాన్ని నిజంగా మనం పొందుతున్నామా లేదా? భక్తుడి సాంగత్యంలో ఉండి మనం ఏమి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాము? ఒకవేళ మనం భక్తుడి సాంగత్యంలోకి వెళ్ళి కూడా మనం భగవంతుడి గురించి తెలుసుకోకపోతే, భక్తుడి సాంగత్యంలోకి వెళ్ళి కూడా మనం సాధనలోకి రాకపోతే, భక్తుడి సాంగత్యంలోకి వెళ్ళి కూడా మనం భక్తులుగా మారకపోతే అలాంటి సాంగత్యం వల్ల మనకి ఎలాంటి లాభము లేదు. ఎందుకంటే ఆ భక్తుడు మీరు ఎవరిని కలిశారో ఆ భక్తుడు మీ కృప మీ మీద లేదు, అందుకనే ఆ భక్తుడు మీకు భక్తిని ప్రసాదించలేదు, అందుకనే మీకు భగవంతుడి మీద శ్రద్ధ రాలేదు. కాబట్టి మనం అందరం కూడా భక్తుల యొక్క సాంగత్యాన్ని చాలా బాగా ఉపయోగించుకొని భక్తిలో పురోగమించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇలా లేదనుకోండి, మనం ఎంత గొప్ప పుట్టుక పుట్టినా కానీ పతనం చెందుతాం, ఎంత గొప్ప పుట్టుక పుట్టినా కానీ పతనం చెందుతాం. ఒకవేళ అలా ఉన్నాం అనుకోండి, భక్తుల యొక్క సాంగత్యం యొక్క లాభాన్ని కనుక మనం తీసుకోగలిగాం అనుకోండి, మనం ఎంత శూద్ర పుట్టుక పుట్టినా కానీ మనం బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడతాం. అంటే ఇది మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే నారదుడు యొక్క పునర్జన్మ. నారదుడు ఒక ఉత్తమమైనటువంటి లోకంలో పుట్టాడు గంధర్వుడుగా, కానీ ఆయన భక్తుల సాంగత్యంలో ఉండి, దేవతల సాంగత్యంలో ఉండి కూడా ఆయన పాపాలు చేశాడు. గంధర్వులు మామూలుగానే చాలా అందంగా ఉంటారు. నారదుడు కూడా పూర్వజన్మలో గంధర్వుడు, చాలా అందగాడు. కానీ అంత అందగాడు, ఎంత అందం అంటే గంధర్వ కన్యలు అందరూ అట్రాక్ట్ చేసే అంత అందం నారదుడిది. గంధర్వ కన్యలు అందరూ కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈయన కామంతో
అందరు గంధర్వ కన్యలతో సుఖంగా సంతోషంగా ఉంటూ ఎవరిని లెక్క చేసేవాడు కాదు. ఎప్పుడు చూసినా కానీ మందు తాగుతూ కన్యలతో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉన్నటువంటి నారదుడు అనుకోకుండా ఒకసారి దేవతలు చేస్తున్నటువంటి ఒక యజ్ఞానికి వెళ్ళారు. అక్కడ కూడా గంధర్వ కన్యలతోనే వెళ్ళారు. భగవంతుడికి సంబంధించినటువంటి కార్యం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఈయన మాత్రం మత్తులో ఉన్నారు. అందుకని ఈయనకి శపింపబడారు, నువ్వు ఒక శూద్రుడుగా ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా అయితే శూద్రుడు మత్తులో ఉంటాడో అలా నువ్వు ప్రవర్తిస్తున్నావు, కాబట్టి నువ్వు ఒక శూద్రురాలికి పుత్రుడుగా ఈ భౌతిక లోకంలో మనిషిగా జన్మ తీసుకో అని చెప్పేసి శపింపబడతాడు సప్తర్షులతో. అందుకనే ఆయన ఒక శూద్రురాలికి పుత్రుడుగా జన్మించేశారు నారదుడు. శూద్రురాలి పుత్రుడుగా ఉన్నటువంటి నారదుడు భక్తుల యొక్క సాంగత్యాన్ని ఉపయోగించుకొని ఆ భక్తులకి సేవ చేసి తిరిగి బ్రహ్మ మానస పుత్రుడుగా ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది లోకంలో ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలా అయినా పర్మిషన్ లేకుండా తిరగగలిగేటువంటి స్థాయి వరకు భక్తుడుగా మారగలిగాడు. భగవంతుడి దర్శనం చేసుకోగలిగాడు. భగవంతుడికి నిత్య పార్షదుడు అవ్వగలిగాడు. శుద్ధ భక్తుడు అవ్వగలిగాడు. భగవంతుడు మెచ్చేటువంటి భక్తులలో ప్రప్రథముడు నారదుడు. అంత గొప్ప భక్తి స్థాయికి వెళ్ళగలిగారు. అంటే మనం భక్తిలో పురోగమించడానికి మనం ఎలా ఉన్నాము, మనకున్నటువంటి పరిసరాలని మనకున్నటువంటి పరిస్థితుల్ని మనం ఎలా తీసుకున్నాము అనేటువంటి దాని మీదనే మనకు ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత గొప్ప పుట్టుక పుట్టినా కానీ నువ్వు బ్రాహ్మణుల సాంగత్యంలోకి రాలేదు, నువ్వు భక్తుల సాంగత్యంలోకి రాలేదు, నువ్వు భక్తుల సాంగత్యంలోకి వచ్చినా కానీ వాళ్ళ యొక్క సాంగత్యాన్ని ఉపయోగించుకోలేదు. మనం మన మన పద్ధతిలోనే మన తప్పులు మనం చేస్తూ మన విధానంగా మనం ఉంటూ ఎవరూ నాకు చెప్పిన అవసరం లేదు, నేను చాలా గొప్పవాణ్ణి అనేటువంటి భావనలోనే మనం ఉన్నాం అనుకోండి, పతనం చెందేసే పతనం చెందినట్లే. పురోగమింపబడడానికి మనకి భౌతికమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. భక్తిలో పురోగమింపబడాలి అని అంటే భౌతికమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఏదీ మనకు అవసరం లేదు. చక్కగా పురోగమించవచ్చు. మనం మన నియమాలని మనం గురువు ద్వారా, గురువుని ఆశ్రయించి వినయంతో మనము గర్వం లేకుండా వినయంతో గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని మనము సాధన చేస్తూ మన తోటి వాళ్ళందరికీ కూడా భక్తులుగా మార్చగలిగితే ఆటోమేటిక్గా మనం కూడా పురోగమిస్తాము. నారదుల్లాగా ఆధ్యాత్మిక లోకానికి మనం కూడా వెళ్ళగలుగుతాం. ఇది ఒక గృహస్థుడైనటువంటి వ్యక్తి, నాగరిక జీవుడు ఏ విధంగా తన జీవితంలో ఉంటాడో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పారు. ఇదంతా చెప్పిన తర్వాత నారదుడు, ఇదంతా నారదుడు చెప్తున్నారు, నారదుడు ధర్మరాజుకి చెప్పిన తర్వాత, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నువ్వు బాధపడుతున్నావు, ఒక గృహస్థుడు అయ్యుండి నేను ఏ విధంగా ముక్తిని సాధించాలి అని నువ్వు బాధపడుతున్నావు, నువ్వు సామాన్యమైనటువంటి వ్యక్తివి కాదు. ఎందుకంటే ఒక గృహస్థుడు అయినటువంటి నీవు శ్రీకృష్ణ భగవానుడితోటి సాహచర్యంలో ఉన్నావు, శ్రీకృష్ణ భగవానుడు నీ ఇంట్లో సభ్యుడుగా నీ ఇంట్లోనే ఉంటున్నారు అని అంటే నీ అర్హత ఏంటో నువ్వే తెలుసుకో. సో నువ్వు నీకున్నటువంటి అదృష్టము, నీకున్నటువంటి అర్హత, నీకున్నంత గొప్ప శ్రీకృష్ణుడు స్వయంగా నిన్ను గౌరవిస్తూ నీతోనే నీ ఇంట్లోనే ఉంటూ ఉండేంత స్థాయిలో నువ్వున్నావు, అలాంటి అదృష్టం మాకు లేదు అని నారదుడు ధర్మరాజు యొక్క గొప్ప స్థితిని ఆయనకు గుర్తు చేసినప్పుడు, ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలియచేసేశారో అప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడి మీద ఇంకా ప్రేమ పెరిగిపోయింది. ఆయన భావోద్వేగుడు అయిపోయాడు. శ్రీకృష్ణుడు అంత నేను నేను నాతోటి సాహచర్యంలో అంత గొప్ప శ్రీకృష్ణుడు, స్వయంగా దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడే నా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నాతో ఉన్నారు ఆయన నాళ్ళు అని ఆయన భావోద్వేగుడు అయిపోయారన్నమాట. అది అంతటితోటి సప్తమ స్కందం అనేటువంటిది ముగుస్తుంది. ఓకే, సో మొదటి శ్లోకం స్టార్ట్ చేద్దాం. మాతాజీ సునీత మాతాజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. కర్మ నిష్టా ద్విజా కేచిత్ తపో నిష్టా నృపా పరే. కర్మ నిష్టా ద్విజా కేచిత్ తపో నిష్టా నృపా పరే. స్వాధ్యాయే అన్యే ప్రవచనే కేచన జ్ఞాన యోగయో. స్వాధ్యాయే అన్యే ప్రవచనే కేచన జ్ఞానయోగయో. నారదముని పలికెను. రాజా, కొందరు బ్రాహ్మణులు సకామ కర్మ పరాయణులై ఉందరు. కొందరు తపోనిష్టాను రక్తులు, ఇంకొందరు వేదాధ్యయన పరులు కాగా అతి కొద్ది మంది అయినను మరికొందరు జ్ఞానాభ్యాస పరులై వివిధ యోగములను ముఖ్యముగా భక్తి యోగమును అనుసరించరు. హరే కృష్ణ ప్రభుజీ. సో బ్రాహ్మణులు కూడా వివిధ స్థాయిలో ఉంటారు, అందరూ భక్తులు కాదు. ఒక్కొక్కళ్ళు కర్మకాండ చేసేటువంటి బ్రాహ్మణులు ఉంటారు, కొంతమంది వేదాలను చదివేటువంటి బ్రాహ్మణులు ఉంటారు, కొంతమంది భక్తిని చేసేటువంటి బ్రాహ్మణులు ఉంటారు. మనకి
సూత గోస్వామి ఒక మంచి ఉదాహరణ. సూత గోస్వామి మంత్రాలు చదివే బ్రాహ్మణుడు కాదు. సూత గోస్వామి అంటే యాక్చువల్గా సూత గోస్వామి ఒక సూతుడు, సూత పుత్రుడు. మరి అలాంటి వ్యక్తి వేద అధ్యయనం చేశాడు. ఆయనకి వేదాల్లో తెలియనటువంటి విషయాలు లేవు. మనం చూస్తే మొదటి స్కందంలో సూత గోస్వామి శ్రీమద్ భాగవతం చెప్పాలి అని సౌనకాది ఋషులు కోరుకున్నప్పుడు సౌనకాది ఋషులు సూత గోస్వామిని ప్రశంసిస్తున్నారు. ప్రశంసిస్తున్నప్పుడు అసలు నీకు వేదాలలో తెలియనటువంటి విషయమే లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఒకవేళ మేమంటూ భాగవతాన్ని వినదలుచుకుంటే ఆ భాగవతాన్ని నీలాంటి ఒక ఉత్తమమైనటువంటి వేదాలు తెలిసినటువంటి వ్యక్తి, శుద్ధ భక్తుడైనటువంటి వ్యక్తి, పైగా సుఖదేవ గోస్వామి నుంచి శ్రీమద్ భాగవతాన్ని విన్నటువంటి వ్యక్తివి అయినటువంటి నువ్వు మాత్రమే అర్హుడివి అని అన్నారు. అంటే ఆయన పుట్టుక, ఆయన కులము అనేటువంటిది అక్కడ అర్హత కాలేదు. ఆయనకున్నటువంటి అర్హత ఏమైంది? ఆయనకున్నటువంటి గుణగణాలు, ఆయన తెలుసుకున్నటువంటి గురువు, ఏ గురువు ద్వారా ఆయన తెలుసుకున్నాడు, ప్రస్తుతం ఆయన నివసిస్తున్నటువంటి జీవన విధానం అనేటువంటిది మాత్రమే అర్హతగా మారింది. ఆయన ఒక శుద్ధ భక్తుడిగా వాళ్ళు పరిగణించారు. అందుకనే సౌనక ఋషులందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని సూత గోస్వామి నుంచి వినాలి అని అనుకున్నారు. అయితే సూత గోస్వామి నుంచి శ్రీమద్ భాగవతం వినాలి అనుకున్న తర్వాత సౌనక ఋషులు ఒక సందర్భంలో వేదాలలో ఏ కొన్ని విషయాలు తప్ప నీకు మొత్తం తెలుసు అని అన్నారు. ఇంతకు ముందు చూస్తే వేదాలలో అన్ని విషయాలు తెలుసు అన్నారు. ఆ తరువాత వేదాలలో ఏ కొన్ని విషయాలు నీకు తెలియదు తప్ప మిగిలిన అన్ని నీకు బాగానే తెలుసు అని అన్నారు. ఏంటి ఆ కొన్ని విషయాలు నీకు తెలియదు? కర్మకాండకు సంబంధించిన ప్రభు, కర్మకాండకు సంబంధించినటువంటి మంత్రాలు నీకు తెలియవు. కర్మకాండకు సంబంధించిన మంత్రాలు కాదు వేదము అంటే. కానీ మనకి బయట ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే మంత్రాలు చదువుతారో వాళ్ళందరూ కూడా కర్మకాండంలో సంబంధించినటువంటి మంత్రాలు మాత్రమే చదువుతారు. మంత్రాలు చదివే ప్రతి ఒక్కడు కూడా బ్రాహ్మణుడు కాదు. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒక శుద్ధ భక్తుడు అవ్వాలి ఫస్ట్, బ్రాహ్మణుడు అవ్వాలి అని అంటే. కాబట్టి మంత్రాలు చదివిన ప్రతి ఒక్కడు, కర్మకాండలు చేపించేటువంటి ప్రతి ఒక్కడు బ్రాహ్మణులు అయిపోరు. కొంతమంది తపోనిష్టలు చేస్తారు, కొంతమంది వేదాధ్యయనం చేస్తారు, కొంతమంది మంత్రాలు చదువుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి బ్రాహ్మణ స్థాయిలో ఉద్ధరింపబడము అని అంటే శుద్ధ భక్తుడు అవడము. నువ్వేం మంత్రాలు రానవసరం లేదు. వేదాల యొక్క సారం ఏదైతే ఉందో ఆ సారము దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని తెలుసుకోవడం, ఆ సారము దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులం అవడము. ఇది తెలుసుకున్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి వేదాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి. అందుకనే సూత గోస్వామిని ఉద్దేశించి సౌనకాది ఋషులు నువ్వు నిజంగా వేదాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తివి అని అన్నారు. కొంత భాగం నీకు తెలియకపోయినా నిజంగా వేదాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తివి, నీకు తెలిసినట్టుగా వేదం ఇంకెవరికి తెలియదు అని అన్నారు. ఓకే, కాబట్టి బ్రాహ్మణులు అనేక రకాలు ఉంటారు. ఈ బ్రాహ్మణులు గొప్ప బ్రాహ్మణులు భక్తులు. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం ప్రాధాన్య మాతాజీ. జ్ఞాననిష్టాయ దేయాని కవ్యాన్యానస్త్యమిచ్చత. హరే కృష్ణ ప్రభు, దండవత్తులు. జ్ఞాననిష్టాయ దేయాని కవ్యాన్యాన్యస్తమిచ్చత. దైవే చ తదభావే స్వా ఇతరేభ్యో యదార్హతః. దైవే చ తథాభావే సాధితరేభ్యో యథార్థః. పితృదేవతల ముక్తిని లేదా తన ముక్తిని కోరువాడు నిర్విశేష అద్వైతవాది అనగా జ్ఞాననిష్ఠుడియగు బ్రాహ్మణునికి దానమొసగవలెను. అట్టి బ్రాహ్మణుడు లేనప్పుడు కర్మానురక్తుడగు బ్రాహ్మణునికి దానమివ్వవచ్చును. భాష్యం చదవంటారు ప్రభు. భాష్యం: భవబంధ విముక్తికి రెండు విధానములు కలవు. ఒకటి జ్ఞానకాండ కర్మకాండలను గూడి ఉండగా, రెండవది ఉపాసనా కాండను గూడి ఉండును. వైష్ణవులు పరబ్రహ్మమునందు లీనమవ గోరరు. పైగా భగవంతునికి ప్రేమయుత సేవన నడుచుట కొరకై వారు నిత్య సేవకులుగా నుండగోరుదురు. ఈ శ్లోకమునందలి అనన్యమిచ్చత అను పదము భవబంధ ముక్తిని బడసి భగవంతునిలో లీనమవగోరడి వారిని సూచించును. కానీ దేవదేవునితో వ్యక్తిగత సాహచర్యమే లక్ష్యముగా కలిగిన భక్తులు మాత్రము కర్మకాండను గాని జ్ఞానకాండను గాని అంగీకరింపగోరరు. ఏలయనగా భక్తి యోగము ఆ రెండిటి కన్నను ఉత్తమమైనది. అనన్యాభిలాషత శూన్యం జ్ఞాన కర్మాధ్యాన్య వృత్తం వృత్తం విశుద్ధ భక్తి యందు జ్ఞానకర్మలు లేశమాత్రమేనను ఉండవు. అందువలన వైష్ణవులు దానమివ కోరినప్పుడు జ్ఞానకాండ లేదా కర్మకాండ రతుడైన బ్రాహ్మణుని వెదకనవసరము లేదు.
దీనికి చక్కని ఉదాహరణము అద్వైతాచార్యుడే. తండ్రికి శ్రాద్ధ కర్మను వర్ణించిన పిదప అతడు కావ్యమును తొలుత హరిదాసు ఠాకూరికి వసిలి ఉండెను. హరిదాసుడు మహమ్మదీయ కుటుంబంలోనినే జన్మించను కాని బ్రాహ్మణ వంశమున కాదనియు, అతడు జ్ఞాన కర్మకాండలలో ఎంత మాత్రం అభిరుచి లేనివాడనియు ఎల్లరూ ఎరిగిన విషయమే. కనుక దానముని భక్తునికి అనగా ఉత్తమ శ్రేణి ఆధ్యాత్మికే ఇవ్వవలెను. ఈ విషయమున శాస్త్రములు కూడా ఇట్లు ఉపదేశించినవి. ముక్తానమపి సిద్ధానాం నారాయణ పరాయణ సుదుర్లభ ప్రశాంతాత్మ కోటిష్వపి మహాముని. మహాముని కోట్లాది ముక్త పురుషులు సిద్ధ పురుషులలో పరమ ప్రశాంతులైనటువంటి నారాయణ పరాయణులు అతి దుర్లభములు. భాగవతము 6.14.5 నందు వైష్ణవుడు జ్ఞాని కన్నను ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు. కనుకనే అద్వైతాచార్యుడు హరిదాస ఠాకూర్ని సత్ప్రవర్తునిగా ఎన్నుకొనెను. ఈ విషయమున దేవదేవుడు కూడా ఇట్లో పలుకుచున్నాడు. నమే భక్త చతుర్వేది మద్భక్త స్వపాచ ప్రియ తస్మధేయం తతో గ్రాహ్యం సచ యూజ్యో యథావ్యహం. మనుజుడు వేదసారస్వతమును మహాపండితుడైనను భక్తి యందు విశుద్ధుడు కానిదే నా భక్తునిగా అంగీకరింపబడడు. కాని ఒకడు చండాలురడి ఇంట పుట్టినప్పటికీ జ్ఞాన కర్మలు లేనటువంటి విశుద్ధ భక్తుడైనచో నాకు అత్యంత ప్రియుడగును. నిస్సందేహముగా అతనికి సమస్త గౌరవం ఒసగవలెను. అతడేది ఒసగినను స్వీకరింపవలెను. అట్టి భక్తుడు నాతో సమానముగా పూజనీయులు. హరిభక్త విలాసము 10.12.127 కనుక భక్తుడు బ్రాహ్మణ వంశమున జన్మించినప్పటికీ భగవద్భక్తి కారణమున అన్ని రకములకు బ్రాహ్మణుల కన్నను అంటే వారు కర్మకాండ రతులే గాని జ్ఞాన కర్మ రతులే గాని వారిలోకి ఉన్నతుడైనటువంటి వాడు. ఈ సందర్భంలో ఒక విషయం పేర్కొనబడినది. బృందావనమున మేము నిర్మించిన ఆలయము అంగ్రేజీ మందిరం అనగా ఆంగ్లేయుల మందిరం అని ప్రసిద్ధికెక్కినది. ఈ కారణమున వలన కర్మకాండ జ్ఞానకాండ రతులైన అచటి బ్రాహ్మణులు మా మందిరమునకు వచ్చుటకు నిరాకరించరు. కానీ శాస్త్ర నిర్దేశము అద్వైతాచార్యుడు నెలకొల్పిన ఉపమానమును అనుసరించి భారత ఐరోపా అమెరికా దేశములకు చెందిన ఏ భక్తులకైనను మేము ప్రసాదమును ఒసగుదుము. జ్ఞానకాండ కర్మకాండ రతులైన బ్రాహ్మణులు పలువురికి అన్న సంతర్పణం చేయుటకు బదులు ఎచడి నుండి వచ్చిన వాడైనను ఒక విశుద్ధ భక్తునికి ప్రసాదమును ఒసగుట ఉత్తమోత్తమమని శాస్త్ర నిర్ణయము. ఇది భగవద్గీత యందును ధృవపరచబడినది. అపిచ్చేసు దురాచారో భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంత్యవ్య సమ్యగ్యవ వసితో ఇసహ. మిక్కిలి హేయమైన కార్యం నునరించినప్పటికీ మనుజుడు భక్తితో సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించవలను. కనుక భక్తుడు బ్రాహ్మణ వంశమునకు చెందినవాడా అబ్రాహ్మణ వంశమునకు చెందినవాడా అన్నది ముఖ్యమైనది కాదు. పరిపూర్ణ కృష్ణ భక్తుడైనచో అతడు సాధువు అనబడను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనం ముక్తిని కోరుకుంటున్నాము అందరము. ఓకే, మన పితృదేవతలు కూడా ముక్తి కావాలి అని కోరుకుంటున్నాము. అలా ముక్తి కావాలి అని కోరుకునేటువంటి వ్యక్తి ముందు దానం ఇవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ దానం ఎవరికి ఇవ్వాలి? కర్మకాండలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వాలా, లేకపోతే జ్ఞానాన్ని కర్మకాండను ఆశ్రయించినటువంటి బ్రాహ్మణుని ఇవ్వాలా, లేకపోతే ఉపాసన కాండలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వాలా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. యాక్చువల్గా ఆధ్యాత్మికంగా పురోగమించడము అనేటువంటిది కర్మకాండ ద్వారా నువ్వు స్టార్ట్ చేసి పురోగమించవచ్చు, లేకపోతే జ్ఞానకాండ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా ఉపాసన కాండ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే ఉపాసన కాండ, అంటే భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతుణ్ణి శరణాగతులైనటువంటి వ్యక్తులు. వీళ్ళు వైష్ణవులు. ఒక వైష్ణవుడు అయినటువంటి వ్యక్తికి మీరు నిజంగా దానం చేస్తే అలాంటి దానము మీరు కోరుకున్నటువంటి ముక్తి వరకు మిమ్మల్ని తీసుకెళ్లగలుగుతుంది. ఏ పితృదేవతలకు అయితే మీరు పిండాలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ పితృదేవతలకు కూడా ముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ దానాన్ని వైష్ణవులకి ఇస్తారో, శుద్ధ భక్తులకి ఇస్తారో. మనకి చైతన్య చరితామృతంలో వస్తుంది, అద్వైతాచారి కూడా తన తండ్రికి పితృపిండాలు పెట్టారు. కానీ అద్వైతాచారి పితృపిండాలు పెట్టినప్పుడు ఒక బ్రాహ్మణ్ణి పిలిచి దానం చేయలేదు. ఆయన హరిదాస్ ఠాకూర్ని పిలిచి
దానం చేశారు. హరిదాస్ ఠాకూరు ఒక మహమ్మదీయుడు, ముస్లిం, కానీ ఆయనకి దానం చేశారు. ఆయన ఏమన్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికంటే కూడా ఉత్తమమైనటువంటి వాడు హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ ఎందుకు అంటే 24 గంటలు నామోచ్చారణ చేస్తూ ఉంటాడు, నామజపం చేస్తూ ఉంటాడు, ఆయనకి మించినటువంటి భక్తుడు ఇంకొకడు లేడు. భక్తుడికి దానం చేస్తే ఉత్తమోత్తమమైనటువంటి దానం. అలాంటి భక్తుడికి చేసినటువంటి దానము మనల్ని ముక్తి వరకు తీసుకువెళ్తుంది. కాబట్టి మనము భక్తుడికి మాత్రమే దానం చేయాలి, ఉత్తమ శ్రేణి భక్తుడికి అది కూడా. ఓకే, సో ఎవరైతే భక్తిలో ఉంటారో ఆయనే ఉత్తమమైనటువంటి. కర్మకాండ జ్ఞానకాండలో ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి వాళ్ళు కాదు, శుద్ధ భక్తుడు ఎవరో ఆయన మాత్రమే ఉత్తమమైనటువంటి వాడు. ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా ప్రకటించేసేసాడు. మనం అనుకోవచ్చు కొంతమంది కొన్ని భక్తులే అయినా కానీ కొన్ని తప్పులు చేస్తున్నారు అని అనుకోవచ్చు. మనం శుద్ధ భక్తుల్ని చూడకపోవచ్చు. మన మన ఎక్స్పీరియన్స్లో, మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళలో శుద్ధ భక్తులు ఉండకపోవచ్చు. కానీ శుద్ధ భక్తుడు కానటువంటి వ్యక్తి అయినా సరే భక్తుడైతే ఆయనకి ఇచ్చిన దానం అనేటువంటిది బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి దానం కంటే కూడా చాలా ఎక్కువ. అంటే ఎందుకు అంటే స్వయంగా భగవంతుడే ప్రకటించేశారు, ఒకవేళ నా భక్తుడు ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని భౌతికమైనటువంటి కర్మలు చేసినప్పటికీ, ఏదో ఒక రకంగా భౌతికంగా పతనం చెందినప్పటికీ, తను ఎల్లప్పుడూ భగవద్భక్తిలో నియుక్తమై ఉంటాడు కాబట్టి ఆయన సాధువే, ఆయన నా భక్తుడే అని ప్రకటించేశారు. కాకపోతే భక్తిలో ఉత్తమమైనటువంటి భక్తుడుగా కాకపోవచ్చు, కానీ భక్తుడే. కాబట్టి అలాంటి వ్యక్తికి దానం చేసినా కానీ ఎన్నో రెట్లు ఎక్కువ లాభం వస్తుంది బ్రాహ్మణుడికి చేసినటువంటి దానం కంటే. కాబట్టి మనం కర్మకాండలో, ప్రత్యేకించి శ్రాద్ధ కర్మల్లో మనం దానం చేసేటప్పుడు దయచేసి మీ అందరూ కూడా ఎవరైనా వైష్ణవుని ఎంచుకోండి, ఆ వైష్ణవుడికి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. జనరల్గా వైష్ణవులు తీసుకోము అని అంటారు. ఓకే, ఎందుకంటే వైష్ణవులు జనరల్గా కర్మకాండల్లో పాల్గొరు, ప్రత్యేకించి శ్రాద్ధ కర్మల్లో అసలే పాల్గొరు. ఎందుకంటే ఏ వైష్ణవుడైనా సరే, ఎవరింటికైనా సరే చావుకి పిలిచారు అని అనుకోండి, వైష్ణవుడు వెళ్ళడు. మా శిక్షా గురువు అయితే మాకు డైరెక్ట్గా చెప్పేశారు. ఏమని చెప్పారంటే, ఎవరి ఎవరి కర్మకాండలో, ఎవరి శ్రాద్ధ కర్మల్లోకైనా మీరు వెళ్ళొద్దు అని చెప్పారు. అంటే మన కుటుంబ సభ్యులో, మనకు చాలా దగ్గర వాళ్ళు అనుకోండి, ఇక తప్పదు మనం వెళ్ళాలి. ఓకే, కానీ తెలిసిన వాళ్ళు, దూరపు బంధువులు పిలిచారనుకోండి, వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి ప్రసాదం తింటే వాళ్ళ కర్మలు మనం తీసుకున్నట్టు. ఎవరికైతే శ్రాద్ధ కర్మ పెట్టారో ఆయన కర్మ మనకు వచ్చేస్తుంది. వైష్ణవుడు ముక్తిని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరి కర్మ తీసుకోవాలి అని కోరుకోడు. కాబట్టి మనం శ్రాద్ధ కర్మల్లోకి వెళ్ళాలి అంటే కూడా 1 కి 10 సార్లు ఆలోచించాలి. ఎంతో దగ్గర వాళ్ళు, మనం చాలా క్లోజ్ రిలేషన్ అయితే తప్ప మనం శ్రాద్ధ కర్మల్లో మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మన ముక్తి అనేటువంటిది లక్ష్యం కాబట్టి. ఓకే, సో అలాంటప్పుడు మరి మనం అందరం దానం ఎలా చేయాలి? మనం ఎలా, మరి ఒక శుద్ధ వైష్ణవుడు మన దగ్గరకు వచ్చి దానాన్ని స్వీకరించరు కదా, అలాంటప్పుడు మరి మనం ఎలా మనము దానం చేయాలి అని అంటే, ఇస్కాన్ టెంపుల్లో దానం చేయండి. ఇస్కాన్ టెంపుల్లో వచ్చి ప్రతిరోజు ప్రసాదం తినేటువంటి వాళ్ళు శుద్ధ వైష్ణవులు. కాబట్టి మీరు ఒక వైష్ణవుడికి కాదు, 100 మంది వైష్ణవులకి మీరు దానం ఇచ్చినట్లు అవుతుంది. ఆ రోజు 10 మంది 15 మంది వైష్ణవులకు భోజనాలు పెట్టండి. మీ ఇంటికి పిలిచి పెట్టడం అవసరం లేదు. మీరు ఆ రోజు ఒక 5,000 ఇస్తే, 10,000 ఇస్తే, 15 మందికో 20 మందికో 100 మందికో వైష్ణవులకి అన్నదానం చేసేస్తారు టెంపుల్ తరఫున. ఒక టెంపుల్ ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చేయగలిగితే చేయొచ్చు, చేయలేకపోతే మనం టెంపుల్ ద్వారా అయినా కానీ మనము దానం అనేటువంటిది చేయొచ్చు. కాబట్టి జ్ఞానకాండకి కర్మకాండకి పరిమితమైనటువంటి వ్యక్తుల్ని పిలిచి మనము దానం చేయొద్దు, అలాంటిది ఉత్తమమైనది కాదు. ఈవెన్ ప్రభుపాదుల వారు కూడా చెప్తూ ఉంటారు. ఎలా అంటే, మన వైష్ణవ ఆలయాలలో, అంటే ప్రత్యేకించి ఇస్కాన్ టెంపుల్స్లో మనం అందరికీ ప్రసాదాలు పెడుతూ ఉంటాం, కానీ మనం వితరణ చేసేటువంటిది భక్తులకి వితరణ చేస్తూ ఉంటాం. ఎవరు వచ్చినా కానీ తీసుకోవచ్చు. కానీ ఈ జ్ఞానకాండ పరులు, కర్మకాండ పరులు వాళ్ళు ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, ఒకవేళ పతనం చెందినటువంటి వ్యక్తి భక్తుడిగా మారారనుకోండి, అందుకనే ఆసియా, ఐరోపా, అమెరికాలో ఉన్నటువంటి భక్తులు ఆల్రెడీ వాళ్ళు హిప్పీల స్థాయి నుంచి భక్తులుగా మారినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు జీవితంలో చెయ్యకూడనటువంటి తప్పులన్నీ చేశారు ఇంతకుముందు ప్రభుపాదుల వారి పరిచయం కాకముందు. ఓకే, ఎప్పుడైతే ప్రభుపాదుల వారి పరిచయం అయిపోయారో వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులుగా మారిపోయారు. ఇలా శుద్ధ భక్తులుగా మారినటువంటి వ్యక్తులు ఇప్పుడు వచ్చి మన మనం అలాంటి వాళ్ళ
అలాంటి వ్యక్తులకి కనుక మనం దానం ఇస్తే అది అనేక రెట్లు లాభాన్ని కలిగిస్తుంది జ్ఞానకాండ కర్మకాండలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి దానం చేసినటువంటి దానికంటే అని మనకి ఇక్కడ ప్రతిపాదన వారు మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. కాబట్టి శాస్త్ర నియమం ప్రకారంగా సత్వగుణయుతమైనటువంటి దానాన్ని ఎవరైతే అర్హుడో ఆ అర్హుణ్ణి ఎంచుకొని అలాంటి వ్యక్తులకు మాత్రమే మనము దానం చేయాలి. ఓకే, ఇంకొక శ్లోకం చదువుదాం మాతాజీ. ప్రియా మాతాజీ, ద్వైదేవే పితృకార్యే త్రీన్ ఏకైకాముఖయత్ర వా. హరే కృష్ణ ప్రభు. దైవ దౌదైవే పితృకార్యే త్రీ నేనే కైకముభయత్ర వా. భోజయేత్ సమం భోజయేత్ సుసమృద్ధోపి శ్రాద్ధే కుర్వాన్ కుర్యాన్న విస్తరం. భోజయేత్ సుసమృద్ధోపి శ్రాద్ధే కుర్వాన్న విస్తరం. భావము, దేవకార్యమున మనుజుడు ఇరువురు బ్రాహ్మణులను ఆహ్వానించవలేను, పితృకార్యమున అతడు ముగ్గురు బ్రాహ్మణులను ఆహ్వానించవలేను, లేదా ఈ రెండు కార్యములలో కేవలం ఒక్క బ్రాహ్మణుడు సరిపోగలడు. మనుజుడు మిగులు ధనవంతుడైనను ఈ సందర్భమున ఎక్కువ మంది బ్రాహ్మణులను పిలుచుట లేదా అధిక వ్యయమును కూడిన ఏర్పాట్లను చేయుటకు ప్రయత్నించరాదు. భాష్యం, ఇదివరకే పేర్కొనబడినట్లు పితృదేవతలకు శాద్రకర్మమున శ్రీల అద్వైతాచార్యుడు ఒక హరిదాస ఠాకురుణ్ణి ఆహ్వానించెను. ఆ విధంగా అతను నమే భక్తచ్చ తుర్వేది మద్భక్త శ్వాపచః ప్రియః అను సిద్ధాంతమును పాటించినవాడు. నా భక్తుడకు మనుజుడకు వేద జ్ఞాన పారంగతుడు కావలసిన అవసరము లేదు. అతడు చెండారుల ఇంట పుట్టినను నాకు భక్తుడు, పరమప్రియుడు కాగలడు. కనుక నా భక్తునికే సమస్తము అర్పింపవలేను. అతడు నాకేది ఒసిగిననో దానిని స్వీకరింపవలేను. కనుక ఈ నియమం అనుసరించి మనుజుడు పితృదేవతలకు శాద్రకర్మ నుండర్చినప్పుడు ఉత్తముడగు బ్రాహ్మణుని లేదా వైష్ణవుని అనగా ఆత్మదర్శి అయిన మహనీయుడుని ఆహ్వానించి భోజనం ఇడవలేను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. ఓకే, సో మనందరం కూడా మన తాహతకి తగ్గట్టు, స్థాయికి తగ్గట్టు మన ఇంట్లో చేసేటువంటి ఫంక్షన్స్, అంటే అనేక రకాలైనటువంటి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం. ఒకటి దైవ కార్యాలు చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తూ ఉంటాం. ఓకే, అలాంటి దైవ కార్యాలు చేసేటప్పుడు కనీసం ముగ్గురు బ్రాహ్మణులను పిలవాలి. ఓకే, లేదు అలాంటి వ్రతాలు చేసేటప్పుడు కనీసం ఇద్దరు బ్రాహ్మణులను పిలవాలి. అదే ఒకవేళ శ్రాద్ధ కర్మలు చేస్తున్నాం అనుకోండి, శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు కనీసం ముగ్గురు బ్రాహ్మణులను పిలవాలి. అంటే ఇద్దరు బ్రాహ్మణులే మనం దైవ కార్యాలు చేసేటప్పుడు పిలవాలి, శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కనీసం ముగ్గురు బ్రాహ్మణులను పిలవాలి. ఒకవేళ మనకి ముగ్గురు బ్రాహ్మణులను పిలిచేటువంటి తాహత లేదనుకోండి, స్తోమత లేదనుకోండి, లేకపోతే ముగ్గురు బ్రాహ్మణులు పిలిస్తే ముగ్గురు బ్రాహ్మణులకు డబ్బులు ఇవ్వాలి, లేదు అని అంటే ఇద్దరు బ్రాహ్మణులను పిలిచేటువంటి తాహత కూడా లేదనుకోండి, కనీసం ఒక బ్రాహ్మణుని పిలిచినా పర్వాలేదు. అంటే మనకు తాహత ఉంటే మనం చెయ్యగలిగితే ఆ దైవ కార్యం చేసేటప్పుడు ఇద్దరు బ్రాహ్మణులని, శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు ముగ్గురు బ్రాహ్మణుల్ని పిలవాలి. ఒకవేళ మనకు ఆ తాహత లేకపోతే కనీసం ఒక బ్రాహ్మణునైనా పిలవాలి. ఒక బ్రాహ్మణునైనా పిలిచి ఆ బ్రాహ్మణుడి ద్వారా ఆ తంతు కంప్లీట్ చేసుకుని ఆ బ్రాహ్మణుడికి మనము దానం ఇవ్వడము అనేటువంటిది ఉత్తమం. అయితే కొంతమంది చాలా డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఖర్చు పెట్టేస్తారు. మీరు ముగ్గురు పిలిస్తే నేను 30 మందిని పిలుస్తా అంటాడు, ఎందుకంటే తన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అతి గ్రాండ్గా మనం ఏమీ శ్రాద్ధ కర్మలు చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే దైవ కార్యాలనే సరే అతి గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా 10 మందికి చూపించుకోవడానికే కానీ భక్తిని పెంపొందించుకోవడం కోసం కాదు. ఓకే, కాబట్టి మనము శక్తి అనుసారము ఇద్దరు కానీ ముగ్గురు కానీ లేకపోతే కనీసం ఒక్కళ్ళనైనా పిలవాలి. అద్వైతాచారి ఒకే ఒక్కడిని పిలిచాడు, ఆయన ఎవరు? ఓకే, అలా ఓకే, ఆ విధంగా మనము వేద జ్ఞాన పారంగతుడైనటువంటి వ్యక్తి, తర్వాత ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తిని పిలిచి మనం దానం ఇవ్వడము అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ, శిరీష మాతాజీ, సారీ శిరీష మాతాజీ. దేశకాలోచిత శ్రద్ధ ద్రవ్య పాత్రార్హనాని నాని చ. దేశకాలోచిత శ్రద్ధ ద్రవ్య పాత్రాః ఆని చ. సమ్యక్ భవంతి నైతాని విస్తరాత్ స్వజనార్పణాత్.
सम्यक् भवन्ति नैत्राणि विस्तरात् स्वजनार्पणात्। శ్రాద్ధకార్యమున ఎవడేని పలువురు బ్రాహ్మణులకు లేదా బంధువులకు భోజనమును ఏర్పాటు కావించినచో కాలము దేశము శ్రద్ధ ద్రవ్యము పాత్రుడు పూజనమనెడి విషయములలో పరస్పర విరుద్ధతలు కలగగలవు. భాష్యము: శ్రద్ధాకార్యమున బంధువులకు లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టుటకై చేసడి అవసరమగు విస్తృతమైన ఏర్పాట్లను నారదుముని నిషేధించున్నాడు. సంపన్నులైన వారు ఈ కార్యమున విస్తృతముగా ధనమును ఖర్చు చేయుదురు. భారతీయులు ముఖ్యముగా శిశుజననము వివాహము శ్రాద్ధ కార్యములనడి మూడు సందర్భంలో అధికముగా డబ్బును ఖర్చు చేయుదురు. కానీ పలువురు బ్రాహ్మణులను బంధువులను ఆహ్వానించుటతో కూడినట్టి ముఖ్యముగా శ్రాద్ధ కార్యమున అధిక వ్యయమును శాస్త్రమును నిషేధించును. సో మనం చేసేటువంటి కర్మలు, ప్రత్యేకించి శ్రాద్ధ కర్మలు అయినా సరే, లేకపోతే ఇతర మనం చేసేటువంటి గొప్ప ఏది, పిల్లలు పుట్టినప్పుడు, లేకపోతే పెళ్ళిళ్ళప్పుడు, లేకపోతే ఇంకేదైనా శ్రాద్ధ కర్మలప్పుడు చేసేటువంటి పనులలో అయినా సరే, మనం బ్రాహ్మణులు పిలిచి భోజనం పెట్టేటప్పుడు ఘనంగా గ్రాండ్గా చేయాల్సినటువంటి అవసరం లేదు, అలా గ్రాండ్గా చేసేటువంటి విధానాన్ని నారదుడు ఖండిస్తున్నారు. సో అలా అంత గొప్పగా చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ముఖ్యంగా శ్రాద్ధ కర్మల్లో అయితే అసలే చేయకూడదు అని చెప్తున్నారు. అంటే శిశువు జన్మించినప్పుడు చేస్తే పర్వాలేదేమో కొంతవరకు, అంత గ్రాండ్గా కాకపోతే కనీసంగా చుట్టాల వరకు పిలిచినా పర్వాలేదు, లేదు అని అంటే పెళ్ళప్పుడు ఇంకొంచెం చుట్టాలను మించి మిత్రుల్ని బంధువులను కూడా పిలుస్తూ ఉంటాము, అది కూడా పర్వాలేదు. కానీ శ్రాద్ధ కర్మల్లోకి మాత్రం అంత ఘనంగా అంత గ్రాండ్గా వందల మందిని వేల మందిని పిలిచి చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే అంత వ్యయము అనేటువంటిది దానికి అవసరం లేదు, అంత వ్యయం చేసినా కానీ దానివల్ల వచ్చేటువంటి ఫలితం పూర్తిగా మనము పొందలేము. ఓకే, ఆపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. మిగిలింది రేపు చదువుకుందాం మాతాజీ, 5వ శ్లోకం నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.